ఒక ఊరిలో రాజేష్ అనే వ్యక్తి ఉండేవాడు. తన దగ్గర ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు పేరు మోతి. రాజేష్, మోతి ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపడవలసిందే. మోతి యొక్క తిండి, మిగతా విషయాలన్నీ రాజేషే చూసుకునేవాడు. కొన్ని రోజులకి రాజేష్కి పెళ్ళయింది. పెళ్ళైన తరువాత భార్య, పిల్లలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మోతిని చూసుకోవడం తనకి భారంగా మారింది. మోతికి సరిగ్గా భోజనం పెట్టలేకపోయేవాడు. ఆలోచించి ఆలోచించి ఇంకా మనసుని చంపుకొని మోతిని ఒక సర్కస్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర ఉంటే రెండు పూట్ల కనీసం భోజనం చేస్తుంది అనే ఉద్దేశంతో. ఆ సర్కస్ కంపెనీకి వచ్చిన తరువాత మోతికి అన్ని సదుపాయాలు బాగానే అందుతున్నాయి. కానీ ప్రతి రాత్రి సమయంలో మోతి మళ్ళీ రాజేష్ దగ్గరికి వచ్చేసేది. మార్నింగ్ సర్కస్ వాళ్ళు మళ్ళీ రాజేష్ ఇంటి దగ్గర నుంచి మోతిని తీసుకువెళ్ళేవారు. సర్కస్ వాళ్ళు మార్నింగ్ తీసుకువెళ్ళడం, రాత్రి సమయంలో మోతి మళ్ళీ రాజేష్ వాళ్ళ ఇంటికి వచ్చేయడం. చిరాకు వచ్చిన సర్కస్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏ ఇద్దరు జీవుల మధ్యలో అయినా ఒకేలా ఉంటుందని చెప్పి మోతిని రాజేష్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. కంటెంట్ నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది.